గుడ్డిగా నమ్మడం వల్ల బయటికి వచ్చేసారు అంటారు లేదన్న అట్లా కాదు బేసిక్ గా ఏంటంటే బిగ్ బాస్ నాకు 5 వీక్స్ ఇమ్యూనిటీ అనేది నేను ఎక్స్పెక్ట్ చేయింది బిగ్ బాస్ హిస్టరీలో ఫస్ట్ టైం జరిగింది 6th వీక్ నుంచి నాకు ఏమైందంటే 6th వీక్ నుంచి నాకు నామినేషన్స్ పడలేదు ఎందుకంటే హౌస్ లో అందరితో గుడ్ గా ఉన్నా నేను మంచిగా ఉన్నా ఇప్పుడు నేను ఇంట్లో అయితే ఎట్లయితే నా ఫ్యామిలీతో ఉంటానో ఇంటి విషయాల్లో బాధ్యతగా ఫుడ్ ప్రిపేర్ చేస్తూ ఫుడ్లో హెల్ప్ చేస్తూ నాకు స్టవ్ వెలిగించడం కూడా రాదు ఈరోజు నేను అక్కడ లాస్ట్ వచ్చేటప్పుడు కూడా 70 రోటీలు చేసి వచ్చాను ఓకే ఇలా ప్రతి ఒక్క దాంట్లో హౌస్లోని 100% ప్రతి ఒక్కరికి హెల్ప్ చేస్తూ వాళ్ళకి సపోర్ట్ చేస్తూ వాళ్ళకి ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నా నాకు ప్రాబ్లమ్స్ ఉన్నా వాళ్ళతో షేర్ చేసుకుంటూ హౌస్లో ఉన్నా అండ్ అమర్దీప్ అండ్ పల్లవ్ ప్రసాద్ మధ్యన ఎవ్రీ వీక్ గొడవ అవుతుంది వాళ్ళిద్దరి మధ్యన కమ్యూనికేషన్ మీకు ఎలా అనిపించింది యాజ్ హౌస్ మేట్ ఒకటన్నా ఏంటంటే అమర్దీప్ పల్లవి ప్రశాంత్ అని ఇద్దరు సపరేట్ అని కాకుండా నాకు పల్లవి ప్రశాంత్ కూడా అయింది నాకు యావర్కి అయింది నాకు భోలే గారికి అయింది ఇక్కడ ఏంటంటే సిచ్యువేషన్ అక్కడ వచ్చే టాపిక్ ఇప్పుడు టార్గెట్ చేసి అయితే కాదు 100% అక్కడ జరిగే లోపల చాలా సన్నివేశాల్లో మాకు జరిగే కొన్ని చిన్న చిన్న ఇన్సిడెంట్స్ నామినేషన్స్లోని మాకు బయటపడతాయి ఇంకోటి ఏంటంటే నామినేషన్స్లో మాకు పెద్దగా మరీ కాలర్ పట్టుకుని కొట్టుకునే ఏమీ పెద్ద రీజన్స్ ఏమి ఉండవన్న బిగ్ బాస్ హౌస్లో అందరం నార్మల్గానే ఉంటాము చిన్న చిన్న రీజన్స్ అర్హత అనర్హత అని ఈ డిజర్వ్ అన్డిజర్వ్ అనే దగ్గర ఆ పదాలు చాలా పెద్దవైనవి కాబట్టి బయట ప్రజలకి అది చాలా పెద్ద వర్డ్స్ కాబట్టి అలా అనుకుంటున్నారు అంతే తప్ప పెద్ద రీజన్స్ ఏం కాదు ఇప్పుడు నేను ప్రశాంత్ని ఊరోడు అన్నానని ప్రశాంత్ అంత గట్టిగా కంఠం చించుకుని మాట్లాడాడు కానీ ఫ్లిప్ అయ్యాడు ప్రశాంత్ అక్కడ అది బయట మనం ఇప్పుడు మనం ఇలా సరదాగా మాట్లాడుకుంటే ఎవరైనా ఊరోడు అని ఎవరన్నా అన్నన్నా నేను పెద్దగా తీసుకోను నేను ఎవరన్నా అన్నా పెద్ద అలాగే తీసుకోరు కాకపోతే బిగ్ బాస్ హౌస్లో అదొక పెద్ద టాపిక్ అయిపోయి దాన్నే మనం నామినేషన్స్తో చూపిస్తూ ఉన్నాం అన్న ఫేక్ జెన్యున్ అని నేను చెప్పలేను ఎందుకంటే తను గేమ్స్ వైజ్గా 100% ఉన్నాడు టకాఫర్ ఇస్తున్నాడు తనతో పాటు ప్రతి ఒక్కళ్ళు హౌస్లో కూడా 100% ఎఫర్ట్స్ ఇస్తున్నారు ఆడని వాళ్ళు చాలామంది ఉన్నారన్న నేను కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు నేను బయటకు వస్తాను మీరు ఎలా అయితే అనుకుంటున్నారో ఆడని వాళ్ళే ఫస్ట్ బయటకు వస్తారు అనుకున్నాను నేను కూడా అంతే కాన్ఫిడెంట్గా ఉన్నా కానీ ఎక్స్పెక్ట్ చేయలేదు నేను కూడా